नमस्ते तमो అర్జున్ దాసిన్ గారిని చెల్లెలు చేయాల్సింది ఆహ్వానించే ముందు కూడా మంచి మంచి ఫిలిమ్స్ మాకు అందించారు. ఒక మంచి ఫిలింతో వచ్చేసిన కంగ్రాచులేషన్స్ వంతగా అర్జున్ గారు. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ స్టేడియం సాధారణ ఆహ్వానం చేస్తున్నాను, ప్లీజ్ కమాండ్ చేసేది సార్. థాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. అలాగే ఇప్పుడు మన అందరి ఫేవరెట్ ప్రొడ్యూసర్ రమేష్ కుమార్ గారికి, అలాగే బీజిమ గారికి థాంక్ యూ సో మచ్ ఎన్నో గారు. నాకు యాక్చువల్గా హీస్ లైక్ మై ఫ్యామిలీ. నేను ఇండస్ట్రీకి ఇనిషియల్ చేసినప్పుడు ఆయనతో చాలా ప్రాబ్లం అని అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ మీడియా మిత్రులకి మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇంత షార్ట్ టైంలో మనం మళ్ళీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ కమింగ్ టు వాలిబర్ మధ్య, ముందుగా వాలిబర్ మధ్య గురించి చెప్పాలంటే నాకు టెక్నికల్ గా ఇది సెకండ్ సినిమా అండి. సెకండ్ సినిమా థ్యాంక్ యూ గారు నాకు వచ్చేటప్పటికి నేను టెక్నికల్ గా నేను చేసిన సెకండ్ సినిమా వాలిబర్ మధ్య. సో ఇప్పుడు థర్డ్ సినిమా కింద బయటకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ సో హ్యాపీ దట్ ఇట్స్ కమింగ్ అవుట్. దానికి కారణం శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ ఆదిత్య గారు నాకు ముందు కట్ చెప్పినప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే నాకు కొంచెం టెన్షన్ వచ్చిందండి. ఎందుకంటే సెకండ్ సినిమా ఆల్మోస్ట్ లైక్ డబుల్ యాక్షన్ చేయాలి, సో చేయగలం లేదా అన్న చిన్న టెన్షన్. కవిత చాలా బాగా నచ్చింది, క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది, బట్ చేయగలం లేదా అన్న చిన్న డౌట్ ఉంది అనమాట. బట్ తను నాకు ఎప్పటి నుంచో తెలుసు, బిఫోర్ కమింగ్ టు మూవీస్ హిస్ ఎ ఫ్యామిలీ. సో తను నాకు ఇచ్చిన కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ వల్ల ఐ పిల్ అవుట్ దిస్ క్యారెక్టర్ అని థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు స్క్రిప్ట్, సత్యనంద్ గారు అలాగే వెంపి గారు దగ్గర ఫెంటాస్టిక్ జోక్ అండి. ఎవ్రీ సీజన్ అండ్ స్క్రీన్ ప్లే ఇట్స్ ఫెంటాస్టిక్ అండ్ దాన్ని ప్రజెంట్ చేసిన ఆదిత్య గారు, సో దగ్గర ఫెంటాస్టిక్ జోక్ నాకు ఇంత స్కోప్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఛాలెంజింగ్ స్క్రిప్ట్స్ అండ్ ఇంతమంది కొత్త వాళ్ళతో ఒక సినిమా తీయడం, అది కూడా లార్జ్ స్కేల్లో కంపారిటివ్లీ, అది అందరి వల్ల అంత గట్టిగా ఉండడం అనేది చాలా రేర్ అండి. దానికి మా అర్జున్ దాసన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఐ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్ సార్. అండ్ కమింగ్ టు టెక్నికల్ థింగ్స్, ద ఫస్ట్ థింగ్ ఐ లైక్ అబౌట్ ఇస్ డిఎంపీ జోక్ అండి రాకేష్. రాకేష్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఈవెన్ మ్యూజిక్ మధుశ్రీ గారు ఆవిడ ఫస్ట్ సినిమా అయినా సరే చాలా మంచి కంపోజిషన్స్ ఇచ్చారు. మై ఫేవరెట్ ఈజ్ వెంకటారు గారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఎవ్రీథింగ్ హీ హెల్ప్ ఫర్ దిస్ ఫిలిం, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ లుకింగ్ ఫర్ దో దాన్ని మేబీ నచ్చాలని కోరుకుంటున్నాను. ఆపర్చునిటీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ఆదిత్య గారి గురించి చెప్పాలి. 2017 లో ఆదిత్య సార్ ఒక లైవ్ పర్ఫార్మెన్స్ లో చూసాను నన్ను. అండ్ అప్పుడు నేను 9 కంపోజిషన్స్ ప్రజెంట్ చేసిన అనమాట స్టేజ్ మీద. అండ్ దట్ వాజ్ ది ఫస్ట్ టైం ఆదిత్య సార్ చూసారు అండ్ నా కంపోజిషన్స్ వినిపించడం జరిగింది. దాని తర్వాత 2 ఇయర్స్ ఆల్మోస్ట్ రకరకాల టెస్ట్ పెట్టారు ఆదిత్య సార్ నాకు. ఒక చిన్న సిచ్యువేషన్ ఇచ్చి నాకు 12 అవర్స్లో ఈ పాట కావాలి, ఆర్ 1 డేలో ఈ పాట కావాలి, ఇలా రకరకాల టెస్ట్లు జరిగాయి నాకు. అండ్ ఒక రోజు అలానే నాకు థర్స్డే రోజు కాల్ వచ్చిందనమాట ఆదిత్య సార్ గురించి. ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పారు, స్కైప్ కాల్లో హీరో హీరోయిన్ ఫస్ట్ టైం చూస్తారు, చూస్తే మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు దీని మీద లీడ్ హీరో రాసి పాడండి, వాడి దగ్గర రోజు నాకు పంపించండి. నేను అది కూడా టెస్ట్ అనుకుని చేసేసాను, పాట పంపించాను.
పాట అర్జున్ హాసన్ గారికి వినిపించే తాక నాకు చెప్పారు దిస్ ఇస్ డన్ ఫర్ మూవీ, మీరు ఫస్ట్ మూవీ చేస్తున్నారు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్య సార్కి, అర్జున్ హాసన్ గారికి ఐ కెనాట్ థ్యాంక్ దెమ్ ఎనఫ్ ఫర్ గివింగ్ మీ మై ఫస్ట్ ఫిలిం బ్రేక్ అండ్ ఫర్ ట్రస్టింగ్ మీ. ఎందుకంటే అంత ఈజీగా ఎవరికి ఆపర్చునిటీ రాదు, ఇట్స్ వెరీ హార్డ్. సో నాకు ఇలా ఆపర్చునిటీ ఇవ్వడము అండ్ పెద్ద పెద్ద సింగర్స్ తో వర్క్ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు అర్జున్ గారికి స్పెసిఫిక్ థ్యాంక్యూ అండి. సో ఈ సినిమాలో కల్పన గారు పాడారు, ఎస్పి బాలసుబ్రమణ్యం గారు పాడారు, యాదవ్ సార్ పాడారు అండ్ హేమచంద శ్యాన భార్గవి మీరు సెకండ్ హాఫ్ లో చూసారు ఫైట్ సినిమా, ఆ ఫైట్ పాట పాడారు. సో సింగర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టెక్నికల్ శ్రీకృష్ణ గారు అండ్ నేను ఒకరికొకరు డ్యూయట్ పాడాము. సో టెక్నికల్ గా బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసిన మ్యూజిషియన్స్ అందరికీ కూడా మై హార్ట్ ఫుల్ గ్రాటిట్యూడ్. అండ్ మంచి శివాశ్రీ గారు లిరిక్స్ రాశారు సింగిల్ పాట ఆయన మూవీకి. అండ్ నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం శివాశ్రీ గారితో గొప్ప అమేజింగ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మీ విత్ హిమ్. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. ఇప్పుడు రమేష్ ప్రసాద్ గారు నమస్కారం. వాళ్ళిద్దరి మధ్య ప్రెస్ మీట్ అండ్ ప్రీమియర్ షో అండ్ టీమ్ చూస్తుంటే అది జ్ఞాపకాల తేలితుట్టని ఒకసారి కదిలించినట్టుగా అవుతుంది. దేర్ ఆర్ సో మెనీ కౌంట్లెస్ బ్యూటిఫుల్ మెమరీస్ డ్యూరింగ్ ద షూటింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విఎన్ ఆదిత్య గారు, అర్జున్ దాసిన్ గారు, డిఓపి రాకేష్ గారు అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ వాళ్ళిద్దరి మధ్య. ఈ షూటింగ్ ఈ ఛాన్స్ నాకు నా యాక్టింగ్ కెరీర్లో ఇనిషియల్ స్టేజెస్లో జరిగింది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఎందుకంటే ఈ ఇనిమిడ నాకు ఛాన్స్ రావడం వల్ల దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ మీ అబౌట్ మూవీ మేకింగ్, అబౌట్ ద ప్రాసెస్, అబౌట్ ద ఇండస్ట్రీ, అబౌట్ ద పీపుల్ హియర్. సో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుతుంటుందో మనకు అలాంటి ఒపీనియన్ ఉంటుంది, ఆ సింపుల్ అస్ దాట్. సో లక్కీలీ నాకు అంత మంచి టీమ్ దొరకడము, మంచి ప్రాజెక్ట్స్ దొరకడం, మంచి రోల్స్ దొరకడం ఇవన్నీతో ఏమవుతుందంటే ఐ ఫీల్ సో ఎంకరేజ్డ్. ఎస్పెషలీ ఆదిత్య సార్, నాకు జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు వచ్చాను యాక్చువల్లీ ఈ మూవీలోకి. నాకు మహేష్ గంగిమల్ల గారు ఇట్లా ఆడిషన్స్ అవుతున్నాయి అక్క ట్రై చేయండి అని ఇట్లా ఆడిషన్ వీడియో చేసి పంపించాను అంటే చేత క్యాజువల్గా చేసి పంపించాను. అండ్ దెన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ద ఆఫీస్ దట్ ఐమ్ సెలెక్టెడ్. నేను ఇతను మాట్లాడుతూ ఇట్లా విఎన్ ఆదిత్య గారు మూవీలో ఛాన్స్ వచ్చిందంటే అక్కడ ఉన్న నలుగురు ఐదు లైక్ విఎన్ ఆదిత్య గారా, విఎన్ ఆదిత్య గారా అని అన్నప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ లైక్ ఓ హీ సీమ్స్ టు బి సమ్ బిగ్ మ్యాన్. నాకు అప్పుడు తెలిసింది విఎన్ ఆదిత్య గారు ఏంటి అనేది. ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ అక్కడ దొరికింది అండ్ దెన్ తనతో ట్రావెల్ చేస్తూ వర్క్ ఆ తర్వాత ఇట్ వాజ్ లైక్ పిక్నిక్ ఫర్ అస్. అంత ఎంజాయ్ చేశాం ఎవ్రీ వన్, వీ ఎంజాయ్ సో మచ్ అండ్ సాలీ ఈ మధ్యలో కోవిడ్ రావడం వల్ల కొంచెం డిలే అయిపోయింది బట్ ఐ సిన్సియర్లీ యా నీట్ సారీ ఐ క్యాన్ ఫర్గెట్ సింగర్స్ సునీత శ్రీనివాసరావు గారు వారిని కలవడం అనేది ఈ సెట్లో ఆదిత్య గారి వల్ల జరిగింది. అండ్ ఐ క్యాన్ నెవర్ థ్యాంక్ యూ ఎనఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సతీ సమేతంగా వచ్చారు, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు, మేడం లేరు షీస్ నో మోర్ దట్స్ అప్పదాకా మనీ చేసాను శ్రీనివాసరావు గారు సీతం సభ్యులు చేసాం తర్వాత ఐ వాజ్ సో ప్యానిక్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. హీ వాజ్ సచ్ ఎ స్వీట్ పర్సన్, హీ సచ్ ఎ స్వీట్ పర్సన్. అదొక బ్యూటిఫుల్ మెమరీ అండ్ ఐ ఫీల్ సో 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 బ్లెస్డ్ కలవడం అనేది ఎవ్రీ వన్. అండ్ ఆదిత్య గారు జస్ట్ కాల్ మీ ప్రియమటేషన్ పార్టీలో ఉంటాము. అంటే ఐ వాంట్ అగ్రీ విత్ శ్రీనివాస్ గారు అబౌట్ ఆదిత్య గారు నాట్ పులిమర్ అన్ నో. ఆదిత్య గారు ఇస్ వన్ పర్సన్ హూ కాల్స్ ఎ స్పీడ్ దాట్స్ ఎట్. నచ్చితే నచ్చారు, నచ్చకపోతే నచ్చలేదు, ఆ సింపుల్ అస్ దాట్. సో ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్, ఐ నో యా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మళ్ళీ కలుద్దాం సక్సెస్ మీట్ లో, అప్పుడు బోలెడ్ కబుర్ చెప్పుకుందాం, అప్పుడు మనం ఆపకూడదు. అసలు సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో